నమస్తే అండి రహీం గారు. ఆంజనేయ గారు, ఇటు చూసుకుంటే తీన్మార్ మల్లన్న మొదటి నుంచి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూనే వస్తుంటారు. తీన్మార్ మల్లన్న పక్క మొదట్లో ఒకసారి బీఆర్ఎస్ పార్టీ మీద చేయటం జరిగింది, తర్వాత కొన్ని సమస్యల వల్ల సృష్టించి తర్వాత ఆ సందర్భం కూడా జైలుకి వెళ్ళిన సందర్భాలు చూసాము. కానీ మొదటి నుంచి తీన్మార్ మల్లన్న ఒక వివాదాస్పద వ్యాఖ్యలు చేసే వ్యక్తిగానే తెలుసు. తర్వాత ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్న తరుణంలో రెడ్లు ఓసీల ఓట్లు నాకు అవసరం లేదు, ఇంక నుంచి నాకు రెడ్లు సంబంధించిన ఓసీలు ఎవరు నాకు ఓట్లు వేయవద్దు, బీసీలు మాత్రమే వేయాలి, ముందు ముందు భవిష్యత్తులో బీసీలు అదే హవా నడుస్తుంది, కాబట్టి బీసీ ముఖ్యమంత్రి అవబోతున్నాడు తెలంగాణ రాష్ట్రానికి చూడండి అంటూ కూడా ఆ బీసీ సదస్సులు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి సొంత పార్టీలో ఉంటూనే. దీన్ని ఎలా చూడాలంటారు? భారతదేశంలో కులాల నేపథ్యంలో రాజకీయాలు నడవటం అనేటువంటిది సాధారణమైనటువంటి అంశం. ఈ కుల ప్రాతిపదికగా రాజకీయాలు నడుచుకునే ఉన్నాయి. అయితే తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలకు సంబంధించినటువంటి విషయంలో ఆయన ఒక వ్యూహాత్మకంగానే ఈ వ్యాఖ్యలు చేశారని నేను అనుకుంటున్నాను. దీని వెనక ఏమీ వివాదాస్పదం కానీ లేకపోతే ఇంకోటి ఉందని కూడా అనుకోవట్లేదు. ఎందుకోసమనంటే, ఒకటి, అసలు ఏ ఒక కులము ఓట్లు వేసినంత మాత్రాన ఒక పార్టీ గెలిచే అవకాశాలు ఉంటాయి. అలాగనే ఒక కులం మొత్తం కూడా ఒక పార్టీకే ఓట్లు వేసే లేకపోతే ఒక వ్యక్తికే ఓట్లు వేసేటువంటి అవకాశాలు తక్కువగా ఉంటాయి. తీర్మానం మళ్ళన్న ఉద్దేశం ఏమిటి అంటే, 50% ఉన్నటువంటి బీసీలు గిన కన్సాలిడేట్ అయ్యి అందరూ గిన తన వెంట ఉంటే 50% బీసీలు ఓట్లు వేస్తే ఖచ్చితంగా గెలుస్తాం కదా అనేటువంటి ఒక ఆలోచనతో ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు. అయితే మిగతా రెడ్డి సామాజిక వర్గము లేకపోతే పెత్తందారి కులాలకు సంబంధించినటువంటి విషయాలు రాజకీయాలు, వాళ్ళు వేసినా వేయకపోయినా తనకు పర్వాలేదు అనేటువంటి. ఇక్కడ సపోజు తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ పార్టీ నుంచి 2028 ఎన్నికల్లో నుంచుకున్నారు. ఆయన బీసీలందరినీ గిన తన వైపు కన్సాలిడేట్ చేసుకొని బీసీలందరూ ఓట్లు వేస్తే రెడ్డి సామాజిక వర్గం వాళ్ళందరూ ఆయన్ని వ్యతిరేకించేటువంటి అవకాశాలు ఉండకపోవచ్చు. ఎందుకు అని అంటే, ఆయన ఆ ఓట్లు అంత ఇంపార్టెంట్ కాదు రెడ్లు ఆయన. కానీ కాంగ్రెస్ పార్టీతో ఉన్నటువంటి రెడ్లు తీన్మార్ మల్లన్న కోసం కాకపోయినా కాంగ్రెస్ పార్టీ కోసం వేస్తారు కదా. అందుకని మిగతా పెత్తందారి కులాలకు సంబంధించినటువంటి సంఖ్య వాళ్ళ తక్కువ, వాళ్ళ ప్రభావము మిగతా కులాల మీద ఉంటుంది కాబట్టి వాళ్ళు ఇప్పుడు రాజకీయాల్లో పెత్తనం చేయగలుగుతున్నారు. ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు వీళ్ళందరి సంఖ్యను కానీ ఒకసారి చూసినప్పుడు సుమారుగా 87-88% ఓటర్లు, 12-13% ఉన్నటువంటి కొన్ని పెత్తందారి కులాలకు సంబంధించినటువంటి రాజకీయాల్లో పెత్తనం చేసే కులాలు, వాళ్ళ సంఖ్య చాలా తక్కువ. కానీ మరి ఇప్పుడు అన్ని పార్టీల్లో నాయకత్వం వహిస్తుంది ఎవరు? ముఖ్యమంత్రులు అవుతుంది ఎవరు? ప్రధానమంత్రులు అవుతుంది ఎవరు? ఆ 10-12%, 13% ఉన్నటువంటి వాళ్ళే అవుతున్నారు. ఎందుకు అని అంటే, మిగతా మెజారిటీ ఓటర్లుగా ఉన్నటువంటి వాళ్ళని తమ వైపు తిప్పుకునేటువంటి ప్రయత్నం వాళ్ళు చేస్తారు. కానీ తెలంగాణ రాజకీయాలు తీన్మార్ మల్లన్న ఊహించినట్టుగా 2028 నాటికి ఖచ్చితంగా మారేదానికి అవకాశం ఉంది. ఇది అన్ని పార్టీలు కూడా ఆ దిశగా ఆలోచన చేస్తున్నాయి అనేటువంటిది కూడా ఇప్పటికే ఉంది. ఇప్పటికి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిగా అనుకున్నారు, ఆయన ముఖ్యమంత్రిగానే ఉన్నారు. 28 తర్వాత ఖచ్చితంగా ఎవరు ఎవరి మధ్య పోటీ జరిగేదానికి అవకాశం ఉంది. ఇప్పటికైతే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి మన లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ 0కి వెళ్ళిపోయింది. ఒక్క సీటు కూడా రాలే బీఆర్ఎస్కి. కాంగ్రెస్కి బీజేపీ మధ్య పోటీ నడుస్తున్నటువంటి పరిస్థితి. రేపు బీజేపీ 2028 ఎన్నికల్లో ఒక బీసీని ముఖ్యమంత్రిని చేస్తాం అనేటువంటి దాని మీద వాళ్ళు ఒక ఎజెండాతో వాళ్ళు ముందుకు వెళ్ళేదానికి అవకాశం ఉంది. ఆల్రెడీ ఇప్పటికే బీజేపీకి సంబంధించినటువంటి ఒక బీసీ బండి సంజయ్ లాంటి వాళ్ళని రాష్ట్ర అధ్యక్షుడిగా పెట్టి వాళ్ళ రాజకీయం చేస్తున్నటువంటి పరిస్థితిని కూడా మనం చూసాం. కాబట్టి బీసీ ముఖ్యమంత్రి నినాదము బీజేపీ కూడా తీసుకోవచ్చు. మరి అప్పుడు కాంగ్రెస్ పార్టీ యొక్క వైఖరి ఎలా ఉండబోతుంది? కాంగ్రెస్ పార్టీ బహుశా కులం అనేటువంటి ప్రస్తావన చేయకపోయినా ఇప్పటికే డిప్యూటీ సీఎం ఒక ఎస్సీకి ఇచ్చారు. భవిష్యత్తులో మేము బీసీలకు ప్రాధాన్యత ఇస్తామనేటువంటిది వాళ్ళు కూడా ప్రకటించుకోవాల్సినటువంటి పరిస్థితి రావచ్చు. బీఆర్ఎస్లో అయితే బీఆర్ఎస్ ఒకవేళ అధికారంలోకి వస్తే సీఎం అయితే కేసీఆర్ కేటీఆర్ అవుతారు తప్ప ఇంకా కాదుకూడదు అంటే కవిత కావాలని కొంతమంది అడుగుతూ ఉంటారు. అంతేగాని అక్కడేం బీసీలకు వచ్చేదానికి అవకాశం లేదు. అయితే రాష్ట్ర విభజన తర్వాత 2014 జరిగినటువంటి ఎన్నికల్లో తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అక్కడ ప్రభావం పెద్దగా ఉండకపోయినప్పటికీ కూడా మొట్టమొదటిసారి
ఆర్ కృష్ణ అయినప్పుడు ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించి ఆయనకి ఎల్బి నగర్ నుంచి సీట్ ఇచ్చినటువంటి పరిస్థితి కూడా ఉన్నాయి. ఆయన ముఖ్యమంత్రి అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ మొట్టమొదటిసారి వాళ్ళు జాతీయ పార్టీ కింద ప్రకటించుకుని ఆంధ్రప్రదేశ్లో అయితే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉన్నాడు. అక్కడ తెలంగాణలో ఆర్ కృష్ణ ఓడిపోతుందని తెలిసినప్పటికీ కూడా మేము బీసీలకు ప్రాధాన్యత ఇచ్చామని చెప్పుకోవడానికి పనికొచ్చినటువంటి అంశం. అంటే తెలంగాణలో భవిష్యత్తు అయితే మాత్రం బీసీల వైపు రాజకీయ పార్టీలు మొగ్గు చూపేదానికి అవకాశాలు ఉండొచ్చు, బీసీలు ముఖ్యమంత్రి అవటానికి కూడా అవకాశాలు ఉండొచ్చు అనేటువంటిది ఒక ఆలోచనతో చేసినటువంటి ప్రకటనగా ఇది నేను భావిస్తున్నాను. అంటే ఇప్పటికే బీసీ సదస్సులు జరుగుతూ ఉన్నాయి, ఏడు పక్క ఆర్ కృష్ణ కూడా నిన్న రాజీనామా చేయడం కూడా చూసాం మనం. అయితే ఈ బీసీ అనేటువంటి ఎజెండాని ప్రధానంగా ఇటు బీజేపీ తీసుకుంది, ఇటు కాంగ్రెస్ పార్టీ తీసుకుంది మీరు చెప్పినట్టుగానే. కాకపోతే తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యల్లో తొందరలో ఒక సునామీ మొదలవబోతుంది, బీసీల సునామీ మొదలవబోతుంది చూడండి అంటూ కూడా చేశారు. ఇది మీరు చెప్పినట్టుగానే వ్యూహంలో భాగం అనుకోవాలా? ఎస్ అండి. ఎందుకు అంటే కాంగ్రెస్ పార్టీ పెద్దలే ఈ విధంగా తీన్మార్ మల్లన్న ద్వారాగా ఒక బీసీ అయినటువంటి బీసీల్లో ప్రభావం ఉన్నటువంటి వ్యక్తిగా అతని చేత ఈ విధమైనటువంటి ప్రకటన చేయించారు అని నేను అనుకుంటున్నాను. ఎందుకోసమనంటే బీజేపీ పక్కా ప్రణాళికలు రూపొందిస్తుంది కులపరమైనటువంటి రాజకీయాలకి తెలంగాణ. గమనిస్తే ఎస్సీల్లో ఎస్సీ ఓట్లు బీజేపీకి రావడం చాలా తక్కువ, కానీ మొన్న 2023 ఎన్నికలకు ముందు ప్రధానమంత్రి నేరుగా వచ్చి ఎంఆర్పిఎస్ సభలో పాల్గొని, ప్రధానమంత్రి ఒక కుటుంబానికి సంబంధించినటువంటి సభలో పాల్గొని నేను మందాకృష్ణమాదిక నాయకత్వంలో పనిచేస్తామని ప్రకటన చేయటం, అంటే అది ఎట్లా చేసినా కానీ అండి, అంటే మేము అంత ప్రాధాన్యత ఇస్తున్నాం మాదికలకు అనేటువంటిది, అంటే ఎస్సీల్లో ఉండేటువంటి ఒక మాదిక సామాజిక వర్గాన్ని తమ వైపు తిప్పుకునేటువంటి ప్రయత్నము బీజేపీ చేసింది. అది తెలంగాణలో చేసింది, అదే విధంగా దేశవ్యాప్తంగా కూడా ఇప్పుడు వర్గీకరణకు సంబంధించినటువంటి విషయంలో సుప్రీంకోర్టు తీర్పు తర్వాత దేశవ్యాప్తంగా దీన్ని అమలు చేసేటువంటి ప్రయత్నం జరుగుతుంది. అంటే ఎస్సీల నుంచి కొంతమందిని తన వైపు తిప్పుకున్నది, ఇప్పుడు బీసీల నుంచి ఆర్ కృష్ణయ్య బీసీల్లో రెండు రాష్ట్రాల్లో గట్టి నాయకుడిగా పేరున్నటువంటి బీసీ నాయకుడిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తన వైపు తిప్పుకొని ఇప్పుడు రాజ్యసభకి ఆయనతో రాజీనామా చేయించి బీజేపీ తరఫున తెలంగాణలో పనిచేయించేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. మరి ఇప్పుడు ఆ వ్యూహాన్ని తట్టుకోవాలి అని అంటే మరి కాంగ్రెస్ పార్టీ కూడా బీసీ చెప్పం చేయాల్సిందే కదా. అందుకని తీన్మార్ మల్లన్న ద్వారా కాంగ్రెస్ పార్టీ ఈ విధమైనటువంటి ప్రకటన చేస్తుంది. ఇదేమో ఏమో రేవంత్ రెడ్డికి వ్యతిరేకమను ఇంకోటి అనుకోవాల్సినటువంటి అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఉంటుంది, ఎవరు నాయకులు ఎవరు ఏ అంశాలైనా మాట్లాడేదానికి అవకాశం ఉంటుంది, అందరికి ప్రాధాన్యత కూడా ఉంటుంది, మిగతా ప్రాంతీయ పార్టీ లాగా వ్యక్తి స్వామ్యంగా నడవు కదా. కాబట్టి తీన్మార్ మల్లన్న ప్రకటన కాంగ్రెస్ పార్టీ వ్యూహంలో భాగమే, బీసీలకు ప్రాధాన్యత రాబోతుంది కాంగ్రెస్ పార్టీలో అని బీజేపీకి చెక్ పెట్టేటువంటి ప్రయత్నాల్లో భాగంగానే ఈ ప్రకటన చేశారని నేను అంటాను. అవునవును అవునండి. ఆంజనేయ మీరు చెప్పినట్టుగానే ఇది వ్యూహంలో భాగంగానే, ఎందుకంటే ఒక ఎమ్మెల్సీ హోదాలో ఉన్న తీర్మాన్ మల్లన్న ఇలా వ్యాఖ్యలు చేయటం అనేది అంత ఆలోచన పరిజ్ఞానం లేకుండా చేయరు. దీని వెనక ఏదో వ్యూహం ఉండేది అనేది కొంతమంది విశ్లేషకుల అభిప్రాయం. కొంతమంది మొదటి నుంచి ఆ మల్లన్న మాట్లాడే విషయాలు ఇలాగే వివాదాస్పదంగా ఉంటాయి కాబట్టి ఆ పక్కలో బల్లెం లాగినట్టు కూడా కొంతమంది విమర్శలు చేస్తూ ఉన్నారు.